తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో స్థానిక గోకవరం రోడ్లో నూతనంగా నిర్మించిన శిరిడి సాయిబాబా ఆలయానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు దంపతులు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బండారు రాజా మాట్లాడుతూ గోకవరం రోడ్డు వెడల్పు చేయడంతో ప్రభుత్వ పశు వైద్యశాల దగ్గర ఉన్న ఆలయం తొలగించడం జరిగింది ఆ ఆలయాన్ని ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు చొరవతో ప్రభుత్వ స్థలంలో నిర్మించడం జరుగుతుందని ఎమ్మెల్యే నిధుల నుండి 10 లక్షల రూపాయలు కేటాయించింది 5 సెంట్ల నుంచి 10 సెంట్ల వరకు భూమి కూడా కేటాయించడం జరిగిందని అలాగే ఈ ఆలయానికి కమిటీ కూడా ఏర్పాటు చేసి వారి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు మన ప్రీతమ శాసనసభ్యులు జ్యోతుల జండవారి చేతుల మీదుగా జగ్గంపేట గోపాలన్ రోడ్లో ఈ షిడి సాయిబాబా గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇంతకుముందు మీకు తెలుసు మీ అందరికీ తెలుసు జగ్గంపేటలో మెయిన్ రోడ్డు వైండింగ్ జరిగింది ఆ వైండింగ్లో సాయిబాబా గుడి వైండింగ్లో పోవడం అడ్డుగా ఉండడం వల్ల పోవడం ఆ రోజు కమిటీ వాళ్ళు అయితేనేంటి జగ్గంపేట ప్రజలు అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆ గుడికి ఏదో ఒక స్థలం కేటాయించాలంటే తప్పకుండా నేను గుడి కట్టించి కట్టిస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు దానికి సంబంధించిన ఒక స్థలం ఒక పబ్లిక్ స్థలాన్ని చూసి ఆ స్థలాన్ని గుడి కొట్టుకోండి చెప్పేసి నాకు అప్పచెప్పడం ఈరోజు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు అభివృద్ధి అనేది ఎలా జరుగుతుందని చూస్తున్నారు రోడ్డు వైనింగ్ ఏంటి అలాగే మెయిన్ రోడ్లోని డ్రైన్ అయితే ఏంటి అలాగే ఈ సాయిబాబా గుడి ఏదంటే ఏది కూడా అంటే చంటిబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నారు ప్రతిదీ కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఆమోదయోగ్యం అయ్యేలాగా చేస్తున్నారు దీన్ని అలాగే ఈ గుడికి సంబంధించి దాదాపుగా 5 నుంచి 10 సెంట్ల వరకు స్థలాన్ని కేటాయించడం జరిగింది